యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది సినిమా టీజర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి తాజాగా ఆది టీజర్పై ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి బాలీవుడ్ అగ్రదర్శకుడు ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ రామాయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఏకంగా ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతోంది ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రభాస్కి జోడీగా నటిస్తోంది ఈ సినిమాలో ఆమె సీతగా అలరించబోతోంది అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ తదితరులు నటిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ని విడుదల చేశారు ఇక ఆది టీజర్ని రెండు ఫార్మాట్స్లో విడుదల చేయడం జరిగింది మొదటగా డీలో విడుదల చేశారు అయితే టూడీలో ఆది పురుష్ టీజర్ అభిమానులకు అంతగా నచ్చలేదు ప్రేక్షకులు కూడా ఆదిపురుష్ పురుష్ టుడీ టీజర్పై పెద్ద విరిచారు కార్టూన్లా ఉన్నాయంటూ సైతం కామెంట్లు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు కానీ ఆ తర్వాత థియేటర్స్లో ఆదిపురుష్ పురుష్ త్రీడీ వర్షన్ టీజర్ని రిలీజ్ చేశారు ఇక త్రీడీ వర్షన్ అయితే విజువల్ వండర్లా ఉందని ఈ టీజర్పై పొగడ్తల వర్షం కురిపించారు సినీ ప్రేమికులు ఈ క్రమంలోనే ఆదిపురుష్ పురుషు త్రీడీ టీజర్ని థియేటర్లో ఇటీవల చూసిన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి టీజర్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆదిపురుష్ టీజర్ త్రీడీ వర్షన్లో అద్భుతంగా ఉందని ఇలాంటి ఒక టీజర్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాకుండా త్రీడీలో ఈ టీజర్ని చూస్తున్నంతసేపు ఒక తెలియని సరికొత్త అనుభూతి అయితే టీజర్ ఇచ్చిందని ఒక విజువల్ వండర్లా అనిపించిందని అన్నారు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఆది చిత్రానికి తన బెస్ట్ విషెస్ను అందజేశారు వైఎస్ భారతి దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి